కాశ్మీర్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆల్రెడీ ఆ మధ్యకాలంలో జరిగినాయి. కాకపోతే ఉగ్రవాదుల హెచ్చరికలు లేదంటే కొన్ని ప్రాంతాలలో నిషేధ ఆజ్ఞల నేపథ్యంలో ఆగిపోయినటువంటి టోటల్గా 1011 సర్పంచ్ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీగా ఉన్నటువంటి సందర్భంలోనే అది ఎప్పుడు అంటే ఆర్టికల్ 370 ఇంప్లిమెంట్ చేసిన తర్వాత, ఇప్పుడు 1011 ఖాళీ సర్పంచ్ పదవులు పూర్తి చేయడానికి గాను ఎన్నికలు జరగబోతున్నాయి. ఓపెన్ ఎన్నికలు జరగబోతున్నాయి, బ్యాలెట్ల ద్వారా ఎన్నికలు జరగబోతున్నాయి, 4 దశలలో ఎన్నికలు జరగబోతున్నాయి. కౌంటింగ్ కూడా 8 దశలు టోటల్గా కలిపేసేసి 8 దశల్లో ఓవరాల్ ప్రక్రియ పూర్తి కాబోతోంది. బ్యాలెట్ పేపర్ల ద్వారానే అక్కడ చేయబోతూ ఉన్నారు. ఇది ఓ పక్కన ప్రపంచ దేశాల ముందు మన దేశాన్ని అవమానిస్తూ, మన దేశాన్ని వెటకారం చేస్తూ, మన దేశాన్ని విక్రిస్తూ, కాశ్మీర్ని వేరు చేయాలంటూ, కాశ్మీర్కి స్వతంత్రం ఇవ్వాలంటూ, ఆజాదీలంటూ నినాదాలు చేసేటువంటి మూర్ఖుల సాక్షిగా సాగుతున్నటువంటి ఒక ప్రజాస్వామ్యపరమైనటువంటి ప్రక్రియ. ఇక్కడ మన దేశం నుండి మొక్కలు చేయడం మని అడగటం గర్వంగా ఫీల్ అయ్యేటువంటి మూర్ఖులు మన దేశంలో ఎక్కువ మంది ఉన్నారు. అట్లాగే మన దేశం నుండి స్వతంత్రాన్ని దానికి ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వాలి అని కోరేటువంటి మూర్ఖులు కూడా ఉన్నారు. మన దేశం స్వతంత్రంగా ఉంది, ఇక్కడ ఎవరు బ్రతుకులు వాళ్ళు బతుకుతున్నారు. అలాంటి స్వతంత్రం కావాలని నినదించేవాడు కూడా ఇక్కడ దర్జాగానే తిరుగుతున్నాడు. అదే విదేశాలైతే కాల్చి అవతల పడేస్తాడు. మన ఆ దేశం నుంచి వేరుపడాలని కోరుకుంటేనో, ఆ దేశంలో ఇలా మొక్కలు కావాలని కోరుకుంటాను, కానీ మన దేశ అదృష్టం అట్లుంది. అలాంటి సందర్భంలో ఆర్టికల్ 370 లాంటి వ్యవహారాల మీద కూడా వ్యతిరేకించినటువంటి వాళ్ళు మన దేశంలోనే ఉండగా, ప్రపంచ దేశాల ముందు మనల్ని బద్నాం చేసేటువంటి వెధవలకి వీళ్ళు సపోర్ట్ అయినటువంటి సందర్భంలో జరిగినటువంటి ప్రక్రియ. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ఈరోజున అది దేశపు అంతర్భాగం కావడం, భారత ఎన్నికల సంఘం ఈ ఎన్నికలు పర్యవేక్షిస్తోంది, ఇక్కడున్నటువంటి నిబంధనల ప్రకారం జరగబోతున్నాయి. దేశం మొత్తం ఇప్పుడు ఒకటే చట్టం ఉంటుంది. పోలీస్ వ్యవస్థ కానీ మిలిటరీ ఫోర్స్ కానీ అన్నీ కూడా ఒకటే వ్యవస్థ కింద పనిచేస్తున్నాయి. ఇదివరకైతే అట్లా ఉండేది కాదు. కాశ్మీర్ పోలీస్ సపరేటు, భారత మిలిటరీ సపరేట్గా ఉండేది, రెండు వేర్వేరుగా ఉండేది. అక్కడ ప్రభుత్వాల నిర్ణయాలు దేశపు ప్రభుత్వాల నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉండే, ఇప్పుడు అన్నీ కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి దశలో. అట్లాగని ఇక్కడ బీజేపీ గెలిచేస్తుంది అక్కడ అనుకోవడానికి ఏమీ అవకాశం లేదు. స్థానికంగా ఉన్నటువంటి అనేక ఇండిపెండెంట్లు గెలిచేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఎవరు గెలుస్తారని కాకుండా ఈ దేశంలో అంతర్భాగంగా కాశ్మీర్ని మార్చేటువంటి ప్రక్రియలో జరిగినటువంటిది ఆర్టికల్ 370. ఈ సందర్భంలో ప్రపంచ దేశాల ముందు అక్కడంతా అల్లకల్లోలం జరిగిపోతుంది, అందరినీ నిర్బంధించేశారంటున్నటువంటి వేళ 25 మంది విదేశాలకు సంబంధించినటువంటి రాయబారులు అక్కడంతా కూడా చక్కెర్లు కొట్టారు. వాళ్ళకి తగినటువంటి తిరగడానికి అన్ని అవకాశాలు కల్పించింది భారతదేశం. తాజాగా ప్రజలందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇంకా ఒక 10-15% ఏరియాలో మాత్రం అన్రెస్ట్ ఉంది. అక్కడ కొంత నిషేధాజ్ఞలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో కొంతమంది నాయకుల్ని కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. బట్ ఓవరాల్గా ఎన్నికల ప్రక్రియ అయితే సాగబోతుంది.